స్వయం కృషితో ఎదగాలని, కాంగ్రెస్ వాళ్ళు వస్తే తెలంగాణను చీకటి తెలంగాణగా మారుస్తారని, రైతు బంధం కళ్యాణ లక్ష్మి పథకాలు రద్దవుతాయని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. మహిళలు నిండు మనసుతో కృష్ణమోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. గద్వాల్ నియోజకవర్గ అభ్యర్థికి మద్దతుగా దరూర్ మండల కేంద్రంలో మహిళ ఆశీర్వాద సభకు మాజీ మంత్రి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తుంటే తెరాస వచ్చినాకనే మహిళలకు అన్ని విధాలుగా తోడ్పాటు చేశారని, పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లలకు ఏనాడైనా 10,000 ఇచ్చారా అని ప్రశ్నించారు. మొదటి కాన్పు తల్లికే భారం, అందుకే కేసీఆర్ కిట్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, మీ అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారని ప్రశ్నించారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలను సంతోషంగా ఉంచారని, మన కేసీఆర్ వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు ఇచ్చారని అన్నారు. బతుకమ్మ పండగకు రంజాన్ క్రిస్టమస్ చీరలు వచ్చాయని, కానీ మీ అరుణమ్మ ఎన్నికల కెడదా అంటూ కేసులు వేసి చీరల పంపిణీ ఆపేసిందని ఎద్దేవా చేశారు. మళ్లీ వచ్చేది కారే అని, గద్వాల్కు పచ్చని చీరలు సంక్రాంతి పండుగ రోజునైనా పంపిణీ చేస్తారన్న నమ్మకం మహిళల్లో ఉందని అన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో తెరాస పార్టీని ఆశీర్వదిస్తారని, జురాల నీళ్లు ఉన్న దరూర్ కేటిదొడ్డి వాళ్లకు త్రాగడానికి నీళ్లు లేవని చెప్పారు. ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటు వేస్తే ఏనాడైనా త్రాగునీరు ఇచ్చారా, త్రాగడానికి మంచినీళ్లు ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఎందుకు ఓటు వేస్తారు? మన నాయకుడు దమ్మున్న నాయకుడు, ఊరూరికి నీళ్లు ఇచ్చిన ఘనత తెరాసాదేనని అన్నారు. మహిళా సంఘాలకు 1650 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామని, తెరాస ప్రభుత్వం మహిళా సంఘాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. మీరు తయారు చేసిన సరుకులు రేషన్ దుకాణాల్లో అమ్మించి మీ వ్యాపారాలు రెండింతలు చేస్తాం, వడ్డీ లేని రుణాలు 10 లక్షలు, సబ్సిడీ మీద యంత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. కరెంటు, పెన్షన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ పార్టీ వల్లే గద్వాలైందని అన్నారు. చెవులో పూలు పెడతారేమో, కానీ కళ్లకు గంతలు కట్టలేరని అన్నారు. 70 కోట్లతో 300 పడకల అన్ని రకాల ఆసుపత్రిని త్వరలో నిర్మించి మీ కష్టాల్ని దూరం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధం రద్దు చేస్తారని, కళ్యాణలక్ష్మి రద్దు చేస్తామని, కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని చీకటి తెలంగాణ, వెలుగుల తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అన్నారు. 8 నెలల కాల వ్యవధిలో తుమ్మిళ్లను పూర్తి చేశామని, అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. మీళ్లు మీరే కట్టుకోండి, 5 లక్షలు ఇస్తాం. క్వార్టర్ సీసాలు వస్తాయి, నోట్లు వస్తాయి, వాటికి లొంగకుండా మీరెప్పుడు కష్టాల్లో అండగా ఉండే కృష్ణమోహన్ రెడ్డినే గెలిపించాలని కోరారు. సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ వేదికపై వచ్చి చేతులు ఎత్తి చేతులు తీస్తే అప్పుడే నొప్పులు పెట్టినా, ఆశీర్వదిస్తామని వచ్చిన మహిళ అమ్మలకి, అక్కలకి, అక్కలకి అందరికి కూడా పేరు పేరున కృష్ణమోహన్ అన్న తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ ఎందుకు ఈ సభ పెట్టుకున్నాం. గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ. ఇలా గద్వాల జిల్లా అయిందంటే నేనే చేసిన అంటుంది అరుణమ్మ. నువ్వు చేసేది ఉంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేసేది ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గద్వాల జిల్లా చేసేది ఉండే. నీకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, ముఖ్యమంత్రులు అందరూ మీకు సన్నిహితులే ఉండే. మరి ఆ రోజు గద్వాల జిల్లా ఎందుకు చేయలేదమ్మా? ఇవాళ కేసీఆరే లేకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే, కృష్ణమోహన్ రెడ్డి గారే లేకపోతే గద్వాల జిల్లా అయ్యేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెవులల్లో పువ్వులు పెట్టుకుంటారేమో, కానీ కళ్ళకు గంతలు కట్టలేరనే విషయాన్ని ఇవాళ అరుణమ్మ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. జిల్లా అయిందంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న కేబినెట్ ఇవాళ గద్వాల జిల్లాను చేసింది తప్ప ఏదో అరుణమ్మ చేసింది అనగానే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేనేందో ఏం చేసిండు మీరు? మీరు మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జిల్లా ఎందుకు చేయలే? ఆ రోజు ఎవరు చేయంగా మిమ్మల్ని అడ్డుకున్నారు. ఇలా జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల జరిగింది. ఇలా గద్వాల్లో మా కృష్ణమోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం 350 పడకల ఆసుపత్రిని కూడా గద్వాల్లో శాంక్షన్ చేయడం జరిగింది. 70 కోట్ల రూపాయలతోని 350 పడకల ఆసుపత్రి వచ్చింది.
త్వరలోనే దాన్ని పూర్తి చేసుకుంటాం. జీవో వచ్చింది, ఆ దవాఖాన అయిపోతే కర్నూలుకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఐసీయూ కేంద్రం ఉంటుంది, డయాలసిస్ సెంటర్ ఉంటుంది, బొక్కల దవాఖాన ఉంటుంది, పిల్లల దవాఖాన ఉంటుంది, అన్ని రకాల వసతులతో కూడిన ఒక్కొక్కరు ఒక జోగులాంబ అమ్మగారు కదిలొచ్చినట్టు కదిలొచ్చిండు కృష్ణమోహన్ను ఆశీర్వదించడానికి. మహిళ అంటే ఆదిశక్తి, మహిళా శక్తి కదిలినాక ఇంకేమన్నా అవుతుందా? ఇవాళ మీ అందరినీ చూస్తూ ఉంటే మత్తడి దుంకుతున్న జూరాల ప్రాజెక్టు ఎట్లా ఉన్నదో అట్లా కనబడుతుంది ఇక్కడ. ఇవాళ కృష్ణమ్మ పరవలు దొక్కుతుంటే జూరాల గేట్లు ఎత్తినప్పుడు ఆ వరద నీరు ప్రవహించినంత వేగంగా కృష్ణమోహన్ రెడ్డి గారు విజయం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను మా అక్క చెల్లెలందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మహిళలకు అనేక కార్యక్రమాలు మా కేసీఆర్ గారు తెచ్చారు. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ తల్లుల హృదయాల్లో నిలిచిండు మన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,116,000 రూపాయలు ప్రతి పెళ్లికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. మా అక్క జిల్లాలను అడుగుతున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మన ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే 10,000 రూపాయలు ఇచ్చిందా మీ అరుణమ్మా? కాంగ్రెస్ గవర్నమెంట్ 10,000 ఇచ్చిందా అని అడుగుతున్నా. పోనీ 10 రూపాయలు ఇచ్చారా అని అడుగుతున్నా. మరి ఈరోజు మన కేసీఆర్ మీకు ప్రతి పెళ్లికి 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నాడు మన కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పెళ్లికి ఇచ్చేటప్పుడు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 51,000 ఇచ్చిండు, సాల్తలవు సార్ అంటే 75,000 చేసిండు, సాల్తలవు సార్ అంటే 1,00,000 రూపాయలు చేసిండు మన కేసీఆర్. అయితే ఆ చెక్కు పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇచ్చినాం చెక్కు, కానీ ఆ పెళ్లి చెక్కు వచ్చేసరికి ఏమైందంటే ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా. ఇకపోతే మా మహిళా సంఘాలు మొన్న మీ వడ్డీ లేని రుణం, ఒకటేసారి మొన్న బతుకమ్మ పండుగ ముంగట 1,650 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని కూడా మీకు అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కొక్క గ్రూప్కు 100,000 రూపాయలు 50,000 మీ వడ్డీ లేని రుణం డబ్బులన్నీ కూడా మీకే ఒక్క పైసా లేకుండా కూడా ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా. అదొక్కటే కాదు, ఈసారి మన కేసీఆర్ ఏమంటుండు, మా మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం. మీరు మహిళలు వ్యాపారం చేయాలి, మీరు చట్నీలు పెట్టరా, పప్పు తయారు చేసి మన రేషన్ షాపుల్లో అమ్మడానికి మీరు మిల్లులు పెట్టి ఆ పప్పు దినుసులను ప్యాక్ చేసి మన రేషన్ షాపులకు పంచాలి. అదేవిధంగా నూనె తయారు చేయాలి, కారం పొడి తయారు చేయాలి, అల్లమెల్లిగడ్డ తయారు చేయాలి, ఇవన్నీ కూడా మీరు తయారు చేసి రేషన్ షాపులకు ఇస్తే దాని ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరల మీద ప్రజలకు అందించే విధంగా రేపు మా అక్క చెల్లెలు మా మహిళా సంఘాలు వ్యాపారం చేసి లాభదాయకంగా మీ యొక్క మహిళా సంఘాలు నడిచే విధంగా మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నామని చెప్పి మనకు చేస్తూ ఉన్నాం. ఎండాకాలం వస్తే నానా ఇబ్బందులు పడ్డారు, మా కేటీ దొడ్డోళ్ళు పాపం నీళ్లు మోసి మోసి మా అక్క చెల్లెల భుజాలు కాయలు కాసినాయి, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టినాయి. ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఇన్నిసార్లు మీ అరుణమ్మను గెలిపిస్తే కనీసం తాగడానికి మంచి నీళ్ళన్నా మీకు ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చిందా? ఇవాళ మా అక్క చెల్లెల రుణం తీర్చుకున్నది టీఆర్ఎస్ పార్టీ. మిషన్ భగీరథ పెట్టి మీ యొక్క జూరాల నీళ్ళని తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి మీ ఇంట్లో నెల మంచి డబ్బులు వస్తే మా రేషన్ డీలర్లకు కూడా చేతి నిండా పని దొరుకుతుంది. రేషన్ డీలర్లకు లాభం, ఐకేపీ ఉద్యోగులు రెగ్యులరైజ్ అవుతారు, మహిళా సంఘాలకు లాభం, ప్రజలకు కల్తీ లేని పదార్థాలు దొరుకుతాయి, మా రైతాంగానికి కూడా మద్దతు ధర దొరుకుతుంది. ఇవో ఇలాంటి కార్యక్రమాలని కూడా రేపు మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మా అక్క చెల్లెలు అందరూ కూడా కారుకు కేసీఆర్కు ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా తుమ్మిళ్ళ పైకి రండి, ఇవాళ తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు పోసి కాలువలలో నీళ్ళు ఇచ్చిన మా ఆర్డీఎస్ ఆయకట్టుకు, ఇది చాలా శుభ పరిణామం.
కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశం వాళ్ళను ఇన్నిసార్లు గెలిపిస్తే ఒక్క నిమిషం ఒక్క నిమిషం గురించి అడగడానికి వచ్చినాం. ఒక్కసారి ఇక వచ్చేసిన మా చెల్లెళ్ళు అక్కలు మా అమ్మలు అందరూ ఉన్నారు, నన్ను మీరు ఒక్కసారి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఇక్కడ విచ్చేసిన చాలా మంది కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దగాపడిన వాళ్ళని 3 సార్లు గెలిపించిన కనీసం ప్రజల అవసరాల గురించి ఏ రోజు విచారించలేదు, ఏ గ్రామంలో తిరగలేదు. మళ్ళీ అటువంటి నాయకులకి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా దుర్మార్గాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా దుర్మార్గపైన పనులు చేస్తూ వాళ్ళ కార్యకర్త ఏ విధంగా 15 సంవత్సరాలు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరిని కూడా మా మహిళ చెల్లెలని అక్కలని కూడా ఎన్నిసార్లు ఎన్ని ఊరుగా పోరాటంలో అందరికీ నేను ఉండాలని అభినందిస్తూ మీ అందరికి కూడా ప్రతి చేరువలో వస్తూ ఉన్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గద్వాల చరిత్ర తిరిగి రాసే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈరోజు వాటి కావాలి మనకి. ఇన్ని రోజులు 48 సంవత్సరాలు మనకు దోపిడీకి గురైనాం. మరి ఈ దోపిడీ ఇప్పుడిప్పుడే 4.5 సంవత్సరాలే. అభివృద్ధి అంటే ఈ విధంగా చేసి చూపించిన నాయకుడు మన గౌరవ కేసీఆర్ గారు. మన కేసీఆర్ గారి అడుగు జాడల్లో మనం అందరిలో నడుస్తూ రేపొద్దున అందరం కూడా అభివృద్ధి అనేది ఈ విధంగా చేసి చూపిస్తామని ఈ సభాముఖంగా ఈ నిండు వెన్నెల్లో మీ అందరికి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బండ్ల జ్యోతి మాట్లాడుతూ కేసీఆర్ పంపించిన 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరి ఆశీర్వాదం మాకు కావాలి. మహిళ అండదండలతో గెలిచిన అరుణ ఏనాడైనా మహిళల కష్టసుఖాలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. గత 15 ఏళ్లుగా బీకేఎంఆర్ను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీగా చిత్రీకరిస్తున్నారు. ఎవరు రౌడీయో ఓటర్లకు తెలుసు, ఓటర్లు ఎవరికి వేయాలో వారికే ఓటు వేస్తారని అన్నారు. నిండు సభలో ఎంతో వెటకారంగా మాట్లాడిన డీకే అరుణ అహంకారంతో సాటి మహిళను బాధ పెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి ఆశీర్వదించండి అంటూ మహిళలందరినీ అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య దగా పడినవారే, అందరికీ నేనున్నాను అని అభయమిస్తున్నానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. అహంకారానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోటీ. 45 ఏళ్లలో దోపిడీలకు గురైనాము. 4.5 ఏళ్ల తెరాస పార్టీ పాలనలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ భీంపురం గిరిజ గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గట్టు జెడ్పీటీసీ బాసు శ్యామల గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. గద్వాల్ ఎంపీపీ సుబానన్న గారిని ఒకటి. మనకు ఈ తెలంగాణ చరిత్రలో ఆంధ్ర పాలనలో ఎక్కువగా అనుగతబడింది మాత్రం మహిళలే. దానికోసమని మహిళలకి ఎలాంటి లోటుపాటు లేకుండా కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, వాళ్ళు అనుకున్న స్థాయికి ఆయన తీసుకొచ్చారు. దానికోసమైనా మనం కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాము. ఇప్పుడు ఇంకా గద్వాల గురించి మాట్లాడాలి ఎక్కువగా అంటే మీ అందరి ఆశీర్వాదం ముందుగా మాకు కావాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ అండదండలతోటే గెలిచామని చెప్పారు. కాకపోతే ఇన్నేళ్లలో ఒక పార్టీ సభ కానీ ఏమన్నా లేకుండా మేడం గారు మిమ్మల్ని పలకరించడానికి ఎప్పుడైనా వచ్చారా? మీ మంచి చెడు తెలుసుకోవడానికి వచ్చారా? మరి ఇవన్నీ చేయనప్పుడు నేను ఆడదాన్ని, నాకు ఆడవాళ్ళు అండదండలు కావాలని ఎలా అడుగుతుంది? తనకు తెలియాలి కదా, ఆడవాళ్ళు కష్టసుఖాలు తెలిస్తేనే కదా ఏమన్నా చేయగలదు. అది తెలుసుకోవడానికే రావట్లేదు. అందుకే ఇక్కడున్న మీ అన్న కృష్ణమోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ప్రతిసారి ఊర్లోకి వస్తున్నారు, మీ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఇంత సుఖంగా ఇక్కడ కూర్చునింది అంటే కూడా దానికి కారణం ఆయనే. కేసీఆర్ గారి పథకాలన్నీ మీ దాకా రావడానికి ఎంతో కష్టపడుతున్నారు, మధ్యలో ఎలాంటివి లేకుండా. ఇంకోటమ్మా, నేను మీలాగా సాధారణ మహిళనే. ఇప్పుడు బంగ్లా వాళ్ళు అందరినీ తిడతారు, ఈయనని గత 15 ఏళ్ళుగా ఎన్నో తిప్పలు పెట్టారు. మీకు సేవలు చేస్తున్నా, ఒక రౌడీగా తన్ని చూపిస్తున్నారు, ఇప్పుడు కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు రౌడీజం అంటే మీ అందరికీ మంచి సేవ చేయడం రౌడీజమా? మాకు తెలియదు, రౌడీజం అంటే మేము వేరేలాగా అనుకున్నాము. మరి మీరు మహిళలు తెలియజెప్పాలి ఏ విధంగా అంటే మీ ఓటు ద్వారా. ఎవరు రౌడీలో వాళ్ళకి ఓటు వేయకండి, చూసుకోండి అమ్మా. చూడండి, ఇప్పుడు నన్ను కూడా ఆమె మొన్న సభలో అనింది. ఏమన్నానింది? నేను తాలిపెట్టు చూపించుకుంటూ తిరుగుతున్నానని, 2 సార్లు ఓడిపోయాం, 1 సారి గెలిపించామని ఎంతో ఎటగారంగా మాట్లాడింది. నేను ఆ రాజకీయాల్లో లేనప్పుడు నన్ను ఎందుకు మధ్యలోకి తీసుకురావాలి? ఒక భార్యగా ప్రతి ఒక్కరికి గడప తొక్కుతున్నాను. ప్రతి ఒక్క అమ్మ అక్కకి ఈయన ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఈయన మీకు ఎంతో చేయగలరన్న నమ్మకంతో నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీకు అభయం ఇస్తున్నాను. నాకు లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేను కదా. ఈ ఒక్కసారి చూడండి అమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండి. పలమనేరు మండలం